ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ అజీజ్. ఈరోజు టాపిక్ ఏమిటంటే, ఫ్రెండ్స్ వాట్సాప్లో మనం మొబైల్ నెంబర్ అనేది కనిపించకుండా వేరే నెంబర్ నుంచి వాట్సాప్ క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయొచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే, మీరు మిస్యూజ్ చేయకండి. వేరే నెంబర్ కోసం మీరు ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ఏమిటంటే, చూడండి డిస్ప్లే పైన ఈ ప్రేమో యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ముందు మీ మొబైల్లో ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పైన సర్చింగ్లో ప్రేమో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా మనకు ఫస్ట్లోనే వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ముందుగానే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను చేయను. మీకు కావాలంటే నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ ఇన్స్టాల్ అయ్యాక ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు సైన్అప్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ సైన్అప్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ రాశాక ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది రాయండి. ఇక్కడ ఫుల్ నేమ్ రాసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ అనేది ఇవ్వండి. ఇక్కడ న్యూ పాస్వర్డ్, మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అనేది, ఇక్కడ కొత్తగా ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోండి. కింద సైన్అప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సైన్అప్ అయ్యాక ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ యాప్లో ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ఇవ్వాలి. మీరు వెరిఫికేషన్ ఇవ్వాలంటే ఇక్కడ మై అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అనేది ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేశాక మీకు మీ ఈమెయిల్కి మెసేజ్ అనేది వెళ్తుంది వెరిఫికేషన్ కోసం. నేను నా ఈమెయిల్ని చూపిస్తాను బ్యాక్ వచ్చి. ఇక్కడ ఈమెయిల్లో నాకు ప్రిమో యాప్ నుంచి ఒక మెయిల్ అనేది వచ్చింది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఐ అగ్రీ టు ప్రిమో టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా కింద, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. బ్యాక్ వచ్చి ప్రిమో యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిమో యూఎస్ ఫోన్ నెంబర్ అనేది వస్తుంది, పక్కన యాక్టివేట్ అని చూపిస్తుంది. ఇక్కడ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది ఫ్రీ ట్రయల్ అని, దాన్ని క్లిక్ చేయండి. మీకు యూఎస్ ఫోన్ నెంబర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయ్యాక ఇక్కడ మీకు ఒక ఫోన్ నెంబర్ వస్తుంది. నేను ముందుగానే యాక్టివేషన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ముందుగానే ఫోన్ నెంబర్ చూపిస్తుంది. మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చాక ఈ ఫోన్ నెంబర్ అనేది మీరు వేరే చోట ఎక్కడన్నా రాసి పెట్టుకోండి. బ్యాక్ వచ్చి వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ కింద అగ్రీ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ 91 ఉంది కదా, ఇక్కడ ఓన్లీ 1 అని పెట్టుకోండి. ఇక్కడ మనకు యునైటెడ్ స్టేట్ అని వచ్చేసింది. ఇక్కడ మీరు ప్రేమో యాప్ నుంచి జనరేట్ చేసిన ఫోన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసాక కింద నెక్స్ట్ చేయండి. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో ఆ యుఎస్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎక్కడ ఉంటుందంటే, బ్యాక్ వచ్చి ప్రిమో యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి పైన, దీన్ని క్లిక్ చేయండి మెసేజ్ బాక్స్కి.
ఇక్కడ మనకు వాట్సాప్ కోడ్ అనేది వచ్చేసింది. ఈ వాట్సాప్ కోడ్ అనేది మీరు వేరే చోట్ల రాసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ వాట్సాప్లో వెళ్ళండి. ఇక్కడ ఆ ఓటీపీ అనేది రాయండి. రాశాక వెరిఫై అవుతుంది. ఇక్కడ మీ పేరుని రాసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోండి. ఇక్కడ కింద నెక్స్ట్ చేయండి. ప్రూఫ్ కోసం నేను సెట్టింగ్స్లో వెళ్ళి చూపిస్తాను. సెట్టింగ్స్లో వెళ్ళాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కింద సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద చూడండి, యుఎస్ నంబర్తో నాకు వాట్సాప్ అనేది క్రియేట్ అయింది. మీ ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తే ఈ యుఎస్ నంబర్తో మెసేజ్ పోవడం జరుగుతుంది. సో మీ నంబర్ కనిపించకుండా వాట్సాప్లో చాటింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు. దీన్ని ఈజీగా తీసుకొని మీరు మిస్యూజ్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అంతే. నా వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.